తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె హైకోర్టులో నిన్న జరిగినటువంటి వాదనలు చూస్తే కనుక మనం ముందు నుంచి కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే ప్రభుత్వం తరఫు అధికారులు, ఐఏఎస్ అధికారులు సమర్పించినటువంటి నివేదికలో చాలా పారదర్శకత చూపించకుండా లోభూయిష్టంగా పంపించారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలకును, అసెంబ్లీలో పొందుపరిచినటువంటి నివేదికను, అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ పంపించినటువంటి నివేదిక, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ పంపించినటువంటి నివేదిక, ఈ మూడింటిని చూస్తే కనుక చాలా వ్యత్యాసం ఉందని కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రధానంగా ఏంటంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి చౌహాన్ గారు అయితే చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను దాదాపు 15 సంవత్సరాలలో ఒక ఐఏఎస్ అధికారులు ఇలాంటి అసంబద్ధమైనటువంటి, అబద్ధమైనటువంటి, ఏమాత్రం పొంతన లేనటువంటి లెక్కలు సమర్పించడం ఎక్కడ చూడలేదని, 3 రాష్ట్రాల్లో పనిచేస్తాను నేను, కానీ 3 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి పద్ధతిని నేను ఐఏఎస్ ఆఫీసర్స్ చేపడతారని నేను ఊహించలేదు. ఇది చాలా దురదృష్టకరమని కూడా ఆయన హెచ్చరించారు. ప్రధానంగా చూసినట్లయితే అతను అంటే ఇన్ఛార్జ్ ఎండీ అయినటువంటి టీఎస్ఆర్టీసీ ఇన్ఛార్జ్ సునీల్ శర్మ, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇద్దరికీ సఖ్యత లేనటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం వల్ల ఇంకా ప్రభుత్వపు సంబంధించినటువంటి అడ్వకేట్ని కానీ, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ని, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణారావు గారిని కూడా తప్పుబట్టింది. నిజంగా అంటే కోర్టు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఇలాంటి తప్పుడు నివేదిక ఇస్తే కనుక కోర్టు కూడా, కోర్టు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో కోర్టు ఆగ్రహానికి మీరు లోను కావద్దు అని కూడా హెచ్చరించింది. కోర్టు చాలా రోజుల నుంచి, దాదాపు 30 రోజుల నుంచి, అటు ఆర్టీసీ యాజమాన్యాలకు అలాగే ఆర్టీసీ కార్మికులకు మధ్య సయ్యుద్ధి కుదుర్చేందుకు మేము ప్రయత్నం చేస్తుంటే కనీసం ప్రభుత్వం కానీ ఆర్టీసీ కానీ ఎందుకు ఆ ప్రయత్నంతో సహకరించడం లేదు? మీరు ఒకవైపు, వాళ్ళు ఒకవైపు ఉన్నారు, అంటే ఒక హైకోర్టు మధ్యవర్తిగా మేము ఎంత 30 రోజుల నుంచి ఎంత ప్రయత్నం చేస్తున్నాం సయ్యుద్ధి కుదుర్చుకోవడానికి, మీరు మాత్రం 1 వేలో వెళ్తున్నారు. సరే, మీ లెక్క ప్రకారం మీరు ఇచ్చినటువంటి నివేదిక కరెక్టేనా అని ప్రశ్నించింది. దీనికి కృష్ణారావు గారు బదులిస్తూ ఏంటంటే కాగ్ నివేదిక ప్రకారమే మేము ఇన్ఫర్మేషన్ అంతా నివేదిక రూపంలో మీకు పొందుపరిచాము అని చెప్పింది. సో కాగ్ నివేదిక లెక్క ప్రకారమే మాట్లాడుకుందాం. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? సో అసెంబ్లీ ప్రతిపాదించినటువంటి, రవాణా శాఖ మంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రతిపాదించినటువంటి నివేదిక గురించి మాట్లాడుకుందాం. ఈ 2 నివేదికలు ఓకేనా, కరెక్టేనా అని ప్రశ్నించిన తర్వాత అక్కడ కృష్ణారావు గారు కాస్త తడబడడం కాకుండా సునీల్ శర్మ కూడా సారీ చెప్పడం జరిగింది. సో నాకు కావాల్సింది సారీలు కాదు, మీరు నిర్దిష్టమైనటువంటి సమాచారంతో రండి, వచ్చిన తర్వాత మాట్లాడదామని కోర్టు 11వ తారీఖు వాయిదా వేసింది. ఇక ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ రాజేశ్వరరావు గారు కూడా వాదించారు. ఏంటంటే అసలు చట్టబద్ధంగా ఏపీఎస్ఆర్టీసీని విడదీయలేదు. సో పునర్విభజన చట్టంలో ఇంకా దాని పూర్తి స్థాయిలో విభజన చేయలేదు. మీకు 33% లేదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని కూడా ప్రశ్నించింది. సో ఏపీఎస్ఆర్టీసీ ఇటు టీఎస్ఆర్టీసీ మాకు చట్టబద్ధత కావాలని కూడా మమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేయలేదు. సో మమ్మల్ని సంప్రదించలేదు. ఇది ఇప్పుడు ఉమ్మడిగానే ఉంది. ఈ అంశం పట్ల మీకు మీరే ఎట్లా డివైడ్ చేసుకుంటారు? మీకు చట్టబద్ధత కేంద్రం ఇవ్వకుండా మీరు ఎట్లా చట్టబద్ధతగా చేసుకుంటారని కూడా మాట్లాడుకొచ్చింది. ఖచ్చితంగా 33% వాటా గురించి మీరు మాట్లాడొద్దని కూడా హెచ్చరించింది. సో ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వానికి, అటు ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ యాజమాన్యాలకు మధ్య జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇది 3వ కోణంలో బయటకు వచ్చింది. అదే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్. సో ఇప్పటికీ మళ్ళీ ఒకవేళ చెప్పినట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ కూడా మాట్లాడుతుంది. సో మాకు చట్టబద్ధత లేనప్పుడు మాకు ఎందుకు నిధులు ఇచ్చారు బస్సులు కొనుగోలుకు అని కూడా మాట్లాడుకొచ్చింది. సో మా చట్టబద్ధత లేనప్పుడు మేము ఆస్తులు పంచుకున్నప్పుడు, అంటే బస్సులు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఆర్టీసీకి సంబంధించి మేము డివైడ్ చేసుకున్న తర్వాత మీరెందుకు మాకు నిధులు కేటాయించారని కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కనుక చాలా డిఫరెంట్ ఉంది దీని ఇష్యూ. అప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, సో కేంద్రానికి సంబంధం లేదు. ఒకవేళ కేంద్రానికి సంబంధం ఉంటే కనుక ఉన్నటువంటి నష్టాల్లో కేంద్రం కూడా నష్టాలు భరించాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పింది. ఇక్కడ తిరకాసు ప్రారంభమైంది. నిజంగా నష్టాల్లో ఉంది అని మీరు లెక్క తేల్చి లెక్క ఇవ్వగలిగితే కనుక కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ వాటాను భరించక తప్పదు. అంటే ఎంత నష్టం, 33% వాటా ఉన్నప్పుడు నష్టాల్లో 33% కేంద్రం భరించక తప్పదు. కానీ ఇక్కడ నివేదిక సమర్పించడం వల్ల చాలా లోపభూయిష్టంగా ఉందని, సో కేవలం జిహెచ్ఎంసీ దాదాపు 1000 కోట్లు పైగా చెల్లించాల్సినటువంటి జిహెచ్ఎంసీ కేవలం 440 కోట్ల సుమారుగా చెల్లించి, సో ఇక మేము చెల్లించలేమని కూడా చెప్పుకొచ్చింది. ఇక ప్రభుత్వం ఇప్పటివరకు కేటాయించినటువంటి బడ్జెట్లో 5100 కోట్లని అసెంబ్లీలో ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో కేవలం ఇప్పటివరకు 700 కోట్ల నుంచి 800 కోట్ల మధ్యలోనే కరెక్ట్గా లెక్కలు కూడా అసంబద్ధంగా ఉన్నాయని కూడా హైకోర్టు చాలా సీరియస్గానే చెప్పింది.
సో మీరు కేటాయించినటువంటి అంశాల పట్ల మీరు నిధులు విడుదల చేసిన దాని పట్ల కూడా మీరు పద్దులు చూపించడంలో ఎందుకు మీరు కరెక్ట్గా చూపించలేకపోతున్నారు? అంటే మీరు ఏదైతే రుణ బకాయిలు పే చేసిన తర్వాత దానికి సంబంధించి ఇది ఒక గ్రాంట్గా మార్చేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో రుణ పద్దులకు ఇచ్చేటటువంటి దాన్ని నిధుల కింద మీరు చూపించగలుగుతారా? అది నిధులని చెప్పగలుగుతారా? ఎలా చెప్పగలుగుతారు మీరు అది గ్రాంట్ అని? మీరు ఎందుకు దాన్ని చూపిస్తున్నారు? ఇది రుణ పద్దులకు మీరు చెల్లించినటువంటి అమౌంట్ మాత్రమే. సో దీన్ని మీరు గ్రాంట్గా చెప్పడం అసంబద్ధం. సో కోర్టు దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. సో ఒకవేళ కోర్టు తీవ్రంగా పరిగణించి కోర్టు తన సమున్నత అధికారాలను ప్రదర్శిస్తే గనక పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఏది ఏమైనా 11వ తారీఖు వరకు ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. సో 11 తర్వాత ఇటు ప్రభుత్వం వైపు నుంచి మరి అటు కార్మిక యాజమాన్యాలు కావచ్చు, కార్మిక ఆర్టీసీ కార్మికులు కావచ్చు, కోర్టు కావచ్చు, 4వ ప్లేస్కి వచ్చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి న్యాయవాది రాజేశ్వరరావు గారు కావచ్చు. ఈ 4 వాదనలు విన్నటువంటి 11వ తారీఖు రోజు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా మారినటువంటి ఒక సందర్భం. వాస్తవంగా ఇప్పటి వరకు కేసీఆర్ గారు అనుకున్నట్టు ఒక విధంగా రూట్లో వెళ్తుంటే ఇటు యాజమాన్యాలు కూడా చాలా ప్రతిఘటించాయి. సో ఆయన ప్రతిపాదించినటువంటి వాదన కూడా అంటే మంగళవారం అర్ధరాత్రి వరకు మీరు జాయిన్ కండి విధుల్లో అని చెప్తే కూడా జాయిన్ కాలేదు. అంటే వాళ్ళు చాలా గట్టిగానే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత మరింత బలం చేకూరే విధంగా ఆర్టీసీ కార్మికులు ముందుకు వెళ్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడుతుందా, లేదంటే తమదైన శైలిలో ముందుకు వెళ్తుందని కూడా మనం చూడాల్సినటువంటి ఒక అంశం. ఒకవేళ ఇప్పటికే కేసీఆర్ గారు చెప్పారు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ చట్టబద్ధతగా టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేయలేదు. మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా 33% విషయం గురించి అయితే మీరు మాట్లాడవద్దు, అసంబద్ధమైనటువంటి అంశం ఇది. సో తప్పుడు ఇన్ఫర్మేషన్ అంశం పక్కన పెడితే కనుక ఇప్పుడు మోరవర్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నష్టాలు ఉందని మీరు నిరూపిస్తారా అన్నది మాత్రమే ఇప్పుడు కోర్టు ప్రధానంగా అడుగుతుంది. సో మీరు సరైనటువంటి ఇన్ఫర్మేషన్తో రండి. సో ఆర్టీసీ నష్టాలు లేదని చాలామంది చెప్తున్నారు. సో కోర్టు కూడా అదే తేల్చబోతుంది. మరి 11వ తారీఖు రోజు ఏం జరుగుతుంది? ఆర్టీసీ నష్టాలు నిజంగానే ఉందా, లేదంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా? ఇప్పుడు ఈ 2 లెక్కలు తేలితే కానీ ఆర్టీసీ చట్టబద్ధత కేంద్రం ఎప్పుడు ఇస్తుంది? ఒకవేళ ఇస్తే ఆ 33% కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేటటువంటి అవకాశం ఉందా? ఒకవేళ లేకపోతే ఈ ప్రైవేటీకరణ ఇస్తానటువంటి వెహికల్ అమెండ్మెంట్ చట్టం ఏం చేయబోతుంది? సో ఇన్ని కోణాల మధ్యలో ఈ కేసు ముందుకు వెళ్తుంది. మరి దీన్ని క్షుణ్ణంగా మాట్లాడుకోవాలి. ఏం జరగబోతుందంటే మాత్రం 11వ తారీఖు వరకు ఆగాల్సినటువంటి ఒక అంశం. సో మీరు కూడా మీ అంశం మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాం. సో కీప్ వాచింగ్ స్పాట్ న్యూస్. హై యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.